ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో రహదారులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రహదారులు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయి. రాష్ట్రంలో ఆర్ఎండ్బి మరియు పంచాయతీరాజ్ శాఖల కింద రోడ్ల విస్తరణ వేగంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 5800 కిలోమీటర్ల రోడ్లను నూతనంగా నిర్మించింది. ఆర్ఎండ్బి శాఖ పరిధిలో ఇప్పటివరకు కొత్తగా 360 కిలోమీటర్ల 4 లైన్ల రోడ్లను మరియు 7630 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లను నూతనంగా నిర్మాణం చేసింది. వీటితో పాటు 386 వంతెనల నిర్మాణం చేపట్టింది. రోడ్ల మరమ్మతులు మరియు నిర్వహణ కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి వర్షాకాలం రాకముందే గుంతలన్నీ పూర్తివేయాలని, రోడ్డు కట్టింగులు లేకుండా మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరదలకు దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ మరమ్మతుల కోసం ఆర్ఎండ్బి రోడ్లకు 800 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ రోడ్లకు 300 కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాల నిర్మాణం వేగంగా జరుగుతుంది. నగరంలో నెలకొల్పుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం అతి త్వరలో పూర్తవుతుంది. ఇందుకోసం ఈ బడ్జెట్లో 725 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 610 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 32 ఆర్ఓబి ఆర్యుబీలు మాత్రమే ఉండేవి. 2019-20 నాటికి మరొక 21 ఆర్ఓబి ఆర్యుబీలను పూర్తి చేశాం. కొత్తగా 21 ఆర్ఓబి ఆర్యుబీలకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి. వీటి కోసం ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఈ సంవత్సరం రోడ్లు భవనాల శాఖకు ఈ బడ్జెట్లో 8788 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.